माना अतिक्रमा क्रीलन बटी अतरु गाया परच्छ बढ़नो माना दोष मन बटी नलक गोल्च बढ़नो माना समाधान आतमाइना शिक्षा आतनी मीदा पढ़नो अतरु पुतिना देपल छेता मन को स्वस्थता कलुचुंटुनदि మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి ప్రతి వాడు తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను నేటి ఈ శుభ శుక్రవారపు ఆరాధన ప్రారంభించుకుంటూ గాను అందరము కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన ద్వారా आराधन प्रारंभ प्रेम कृपा कार्यक्रम घनम दी अति परशुद्ध नाम बटे स्तुत स्तोत्र वंदना महाकृपा दया कार्यक्रम चुपना మమలంత్రని ప్రభువా నీ శిలువ చెంతకు చేర్చినటువంటి దావుడు బట్టి నీకు స్తోత్రాలు వందనాలు నాయనా మీరు మా ఎడల చూపించినటువంటి ప్రేమను బట్టి మరియొక మారు నీ శిలువ మహాశ్రమలను నీవు మమ్మల్ని ప్రేమించినటువంటి ఆ మహాప్రేమను ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నా ఏమున్నది అయ్యా మాలో గర్వ కారణము మంచి వారము వట్టి వారము తండ్రి నాయన పురుగు వంటి వారము అయినను నీ అమూల్యమైనటువంటి రక్తము చేత మాకు విడుదలనిచ్చి ఇంత గొప్ప కార్యమును ప్రభువా మా అందరి కొరకు మీరు జరిగించినటువంటి విధానం బట్టి నీకు వందనాలు నీవు మాకు అనుగ్రహించినటువంటి ఇంత గొప్ప రక్షణను ప్రభువా మేము నిర్లక్ష్యము చేయకుండా అయ్యా నీ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను మేము గ్రహించి నీవు మాకు అనుగ్రహించబోతున్నటువంటి నిత్య రాజ్యమునకు మేము వారసులుగా ఉండుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు మా అందరికీ అనుగ్రహించాలని ఈ దినము తండ్రి మేము ధ్యానిస్తున్నటువంటి ప్రతి అంశముని అందును ముఖ్యముగా తండ్రి సప్త సూక్తుల యందును నీ విడుదల నీ శిలువ మాట మరుగుపరచి నీ అమూల్యమైనటువంటి జీవపు మాటలను మా అందరికీ వినిపింప చేయాలని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టియే ఈ ప్రార్థన అడిగి వేడుకని సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి ఆమేన్. అందరూ కూడా ఆ ప్రకారముగా నిలవబడి ఉండి మన వెయ్యి గీతాల పాటల పుస్తకము నుండి 644వ కీర్తన రాజులకు రాజైన ఈ మన విభుని పూజా సేవకు రండి అనేటువంటి పాటను పాడుతుందా. దయచేసి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సప్త సూక్తులను మాట్లాడుటకు సిద్ధపరిచినటువంటి రెవరెండ్ ఐ దేవప్రసాద్ గారు మరి సిఆర్ఎం ఫీవా మరి వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నా. బ్రదర్ ఆర్ సురేష్ గారు నేత్ర వైద్య సహాయకులు వారు ఉంటే వేదిక మీదకి రావాలని మనం చేసుకుంటున్నాం. అలాగే సహోదరి కే భారతి గారు ఉన్నట్లయితే వేదిక మీదకి రావాలని మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీమతి ఎస్ లక్ష్మీజానమ్మ గారు వేదిక మీదకు రావాలని మనం చేస్తూ ఉంటున్నాము.
644వ కీర్తన పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. రాజులకు రాజయ్యాయి సువార్త
27వ అధ్యాయము 27 నుండి 31వ వచనాలు సహోదరికి మేరీ స్వరూపమును చదివి వినిపించాలని మనం చేస్తున్నాము. తదుపరి పాశ్రమయాన్ని ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుందాం. మా దేవా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా
ఎందుకు పరిగ్రహణటువంటి మా కొరకు ప్రభువా తండ్రి మీరు చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మీ ప్రాణ త్యాగం మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా నాయన తండ్రి నాయన అర్హత లేనటువంటి వారు నాయన యోగ్యత లేనటువంటి వారు తండ్రి నాయన అయినప్పటికీ తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి ఎంతగానో బలపరుస్తున్నారు తండ్రి మా పట్ల ఎంతో జాలిని దయను చూపిస్తున్నందుకు వందనాలు ప్రభువా తండ్రి ఇంత ప్రేమ గల దేవా మీకు వందనాలు ప్రభువా మీకన్నా ఎవరున్నారు తండ్రి ఈ లోకంలో ప్రభువా తండ్రి అంతగా ప్రభువా యేసయ్య ప్రాణం పెట్టినంతగా తండ్రి మమ్మల్ని ప్రేమించినటువంటి ప్రేమామయుడు నాయన యేసయ్య మీకు వందనాలు మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన మేము చేసిన తప్పిదములు తండ్రి మా పాపముల నిమిత్తము తండ్రి నాయన ప్రభువా ఎన్నో శ్రమలు నాయన మీరు భరించున్నారు ప్రభువా మీ శరీరం దున్నబడి ఉన్నది ప్రభువా నాయన ఎక్కడ ప్రభు స్థలం లేదు ప్రభు శరీరం అంతా తండ్రి మాంసము ముద్ద వలె తండ్రి చేయబడినది ప్రభువా నాయన మా కొరకు తండ్రి చేయడం రక్తం కొట్టు కొరకు నాయన మా కొరకు కాచినటువంటి దేవుడు నాయన యేసయ్యా మీకు వందనాలు తండ్రి ఏమి యేసయ్యా మీ ప్రేమకు తండ్రి నాయన నాయనా తండ్రి మీ ప్రియ కుమారుడు యేసయ్యను ప్రభువా తండ్రి మా కొరకు నెలకొట్టబడటానికి తండ్రి మీరు అంగీకరించున్నారు తండ్రి నాయన మీరు చేసిన త్యాగం బట్టి మీకు వందనాలు ప్రభు మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా తండ్రి మా కొరకు తండ్రి ఎన్నో అవమానాలు ప్రభు ఎన్నో శ్రమలు భరించున్నారు తండ్రి నాయన ప్రభు వదకు తేబడిన గొర్రెవలే తండ్రి మౌనం అంటారు ప్రభు మా కొరకు శ్రమలన్నింటినీ భరించినటువంటి దేవుడు ప్రభు నాయన మీకేమి ఇవ్వగలనయ్యా తండ్రి నాయన మా పాపముల చేత అపరాధం చేసి చచ్చిన వారమే ఇంటి ప్రభువా తండ్రి మా కొరకు తండ్రి మీ ప్రేమ చేత ప్రభు క్రీస్తులు మమ్మల్ని బ్రతికించిన రీతిని బట్టి మీకు వందనాలయ్యా తండ్రి యేసయ్యా మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన శ్రమ పొందిన వాడమే తండ్రి నాయన శ్రమ కలిగిన వారిని ప్రభు సహాయం చేయగల దేవుడుగా మీరుండి ప్రభువా నాయన నడిపిస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు తండ్రి నాయన మా జీవిత కాలం అంతే కూడా తండ్రి మరణ భయం చేత దాస్యం లోబడిన వారిని తండ్రి విడిపిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి శరీరముందు ప్రభ మాంసమందు ప్రభ తండ్రి పాలు పొప్పని ఇచ్చినటువంటి దేవుడు నాయన యేసయ్యా మీకు వందనాలు ప్రభు తండ్రి మాలో ఉన్నటువంటి నాయన మరణ భయమును తీసివేస్తున్నారు ప్రభు నిత్య జీవము ప్రభు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి నాయన ఏ భయము లేకుండా ప్రభు నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి నాయన మా కొరకు చేసిన త్యాగమును ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ప్రతి దినము తండ్రి నాయన మిమ్మల్ని వెంబడించేవారుగా గణపరచేవారుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా నాయన మీ సిలువుకు దగ్గరగా ఉంటున్నాయని మీ శ్రమలు మేము చూస్తూ ప్రభువా తండ్రి మా హృదయాలు ప్రభువా తండ్రి నాయన సరిచేసుకుని ప్రభువా మీ కొరకు జీవించి ప్రభును మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి నారాజల నాయస్సయ్యా మీకు వందనాలు తండ్రి మిమ్మల్ని వెంబడించడానికి గణపరచడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఇంకనూ తండ్రి నాయన అనేక పాపములు తప్పిదుపులు చేస్తూ ప్రభువా మిమ్మల్ని ఇంకను సిలువ వేసేవారిగా మేముండకుండా ప్రభువా తండ్రి నాయన మీ సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా మేము తగ్గించుకొని ప్రభువా మిమ్మల్ని వెంబడించేటువంటి స్థితిని మాకు దయచేయండి ప్రభువా తండ్రి నాయన యేసయ్యా మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి ప్రభువా జరుగుతున్న కార్యక్రమంతట్లో కూడా నాయన మీ హస్తమును తోడుగా ఉంచండి ప్రభువా ఎటువంటి అడ్డులు ఆటంకములు గలిబిలు కలగకుండా మీరు కాపాడండి తండ్రి నాయన వాక్యమంతట్లో తండ్రి నాయన మీ సేవకులకు మీ తోడుగా ఉంటుంది ప్రభువా నాయన నడిపిస్తుంటుండగా తండ్రి మీ శక్తిని బలమును క్షేమమునిచ్చి నడిపించండి ప్రభువా నాయన యేసయ్యా మీకు వందనాలు తండ్రి చెప్పండి వాక్యం ద్వారా నాయన ఆత్మీయంగా మేము బలపడటానికి మాకు సహాయం చేయండి తండ్రి నాయన నాయన మా హృదయాల్లో విత్తి ఫలించలాగా మీ సహాయం చేయండి ప్రభువా నాయన తండ్రి శివులో శిలువలో నాయన మీరు పలికినటువంటి 7 మాటలు తండ్రి ఎంతో విలువైనవి నాయన ఎంతో అమూల్యమైనటువంటివి తండ్రి ఆ మాటలు మేము ధ్యానిస్తుంటుండగా ప్రభువా తండ్రి మేము పెడచవు పెట్టేవారుగా మేము ఉండకుండా ప్రభువా తండ్రి 7 మాటలు ప్రభువా నడిపిస్తున్న బిడ్డలు బట్టి తండ్రి నాయన మీకు ఎంతో వందనాలు ప్రభువా బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీ ఆత్మ చేతను శక్తి చేతను బలము చేతను ఇవ్వండి ప్రభువా నాయన వారి నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభువా తలంతులు ఆలోచనలు ఇచ్చి నడిపించండి అయ్యా తండ్రి వారి మాటలు చెబుతూ ఉంటుండగా నాయన మేము విని గ్రహించడానికి సహాయం చేయండి ప్రభువా యేసయ్యా మీకు వందనాలు మీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన అలాగే తండ్రి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి
ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. గత సంవత్సర కాలం ప్రభు నాయన, మరి కరోనా వలన ప్రభు, లాక్డౌన్ వలన ప్రభు, మేము ఈ యొక్క మందిరంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించలేకపోయాం, గణపరచలేకపోయాం తండ్రి. నాయన ఎంతో వేదన చెంది ఉన్నాం తండ్రి. గృహాలనే ప్రభు మీ యొక్క తండ్రి ఆలయాలకు ఏర్పరచుకొని మేము స్తుతించున్నాం ప్రభు. మరి సంవత్సర కాలం తండ్రి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, దయని బట్టి నాయన మీకు ఎంతో వందనాలు ప్రభు. మరి యొక్క కాలంలో ప్రభు ఇదే మంది తండ్రి ఇటు రీతిగా ఆరాధించుకోవడం సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. మీకు స్థుతులు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభు. నాయన నాయన తెలియదుగా ప్రభు మేము కూడుకొని ఉంటుండగా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మాకు మధ్య సంసరించడానికి సహాయం చేయండి ప్రభు. ఎవరికి ఏ యొక్క కీడు గలిపిని నాయన ఏ వైరస్లు ఏ తెగులు దరి చేరకుండా మీరు కాపాడండి ప్రభు. మా మందిరం చుట్టూ మీ దూతలను మీ కంచిని ఉంచండి అయ్యా ప్రభు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. మీ రక్తపు కోటలో మమ్మల్ని అందరినీ భద్రపరచండి తండ్రి. మా దాగు చోటు మీరే ఉన్నారని సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభు మా దాగు చోటుగా మీరుండి తండ్రి మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడండి ప్రభు. ఈ వైరస్ కాలంలో కూడా ఇట్టి రీతిగా మేము స్తుతించగలుగుతున్నామంటే ప్రభు అది మీ కృప తండ్రి. మీరు ఇచ్చిన దయని బట్టి మీకు వందనాలు ప్రభు. ఇట్టి రీతిగా ఆరాధిస్తుంటుండగా నాయన ఎవరికి ఎటువంటి నాయన తెగుళ్ళు కలగకుండా మీరు కాపాడండి తండ్రి. నాయన ఇంకనూ మిమ్మల్ని కనపరచడానికి స్తుతించడానికి ఆరాధించడానికి నాయన మాకు సహాయం చేయండి ప్రభు. ఇంక నువ్వు ప్రభు జరగవలసిన కార్యక్రమం అంతటి పైన కూడా మీ హస్తమును తోడుగా ఉంచి నాయన మీకు మహిమకరంగా యొక్క కార్యక్రమం అంతా జరుగులాగున తండ్రి. మీరే అధ్యక్షత వహించి ప్రభు మా మధ్య ఉండి నడిపించమని తండ్రి. త్వరలో రాయనట్టు తండ్రి యేసయ్య నామములో ప్రభు ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి వాక్య పట్టణంలో నడిపించినటువంటి సహోదరులకు ప్రాంతంలో నడిపించినటువంటి భాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క సమయంలో 7 మాటలలో 3 మాటలు నడిపించడానికి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలో ఉంటున్నటువంటి రెవరెండ్ ఐ దేవప్రసాద్ గారిని మరి చర్చెస్ రిలేషన్ మేనేజర్ ఫీబా ఇండియా వారిని వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదేవిధముగా మరి సురేష్ గారు ఇంకా రాలేదనుకుంటాను. మరి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క శుభ శుక్రవారపు ఆరాధనలో మనమందరము కూడా పాలిభాగస్తులు అవ్వటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. మరి చేరినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నట్టుగా గత సంవత్సరము మనకి ఒక భాగ్యము లేదు, ప్రభు సన్నిధిలో మనము గడపలేకపోయి ఉన్నాం. ఆయనను ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ కొద్ది జ్ఞానము చేత మరి వాట్సాప్ ఆడియో ద్వారా అప్పటికి ఇంకా యూట్యూబ్ మనము సరిగ్గా అవగాహన లేక మనము చేయలేకపోయాం, మాటల ద్వారా మాత్రమే మనం చేసాం. అయితే ఆడియో వింటూ కూడా దేవుని స్తుతించారు, దేవుని గణపరచారు. తర్వాత మీ ఫొటోస్ మీ ఆమెన్ అనేటువంటి మాటలు అవి చూసినప్పుడు నిజంగా ఎవరి గృహాలని వారే మందిరాలుగా చేసుకుని దేవుని ఆరాధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ఈ దినాన్ని కూడా చాలామంది వృద్ధులను నేను రావద్దన్నాను, పిల్లల్ని నేను రావద్దన్నాను, ఆ మాట చెప్పడానికి చాలా కటువుగా నాకు అనిపించింది. అయినను సరే
మరి వారి క్షేమము కొరకు మన క్షేమము కొరకు మరి ఆ విధముగా మరి నేను తెలియజేయడం జరిగింది. ప్రేమటువంటి దేవుని బిడ్డగా మరి ఒకవేళ కిందన నిండిపోతే పైన కూడా సిద్ధపాటు చేయడం జరిగింది. పైన చక్కగా టీవీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతా కూడా మేడ మీద మీరు చూడవచ్చు. కాబట్టి దయచేసి మరి గేట్ దగ్గర ఉన్నటువంటి వారు కాస్త వారికి సజెస్ట్ చేయండి, కిందన కానీ ఖాళీ లేకపోతే. ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ చేసుకొని కూర్చోండి. పైన సహోదరి భవానీ ఉన్నది, అలానే కిందన మన సూపర్వైజర్స్ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ చేసుకొని కూర్చోవాలని మనవి చేస్తూ ఉంటున్నాను. మాస్కులు ఎవరు కూడా తీయకూడదు అని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను, ఇక్కడ మాట్లాడేటువంటి వారు తప్ప. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహాశ్రమలను పొందినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా మనం ఆ విషయాలను మనము ఎరిగినటువంటి వారుగానే మనం ఉంటున్నాం. అయినను సరే మరలా ఈ గుడ్ ఫ్రైడే కానీ లేకపోతే ఈ మఠలాదివారము కానీ ఈ ఈస్టర్ కానీ లేవనుకోండి, అసలు ఆ ఏడు మాటలు ఏడు సువార్తలు అనేటువంటి సంగతులే మర్చిపోతూ ఉంటారు క్రైస్తవ విశ్వాసులు. నిజముగా వాటి యొక్క ఉద్దేశాలని మర్చిపోతూ ఉంటారు, ప్రభు యొక్క శ్రమలనే మర్చిపోతూ ఉంటారు. ఇక పుట్టినటువంటి పిల్లలకి ఇంక వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియడమే చాలా కష్టమైపోతూ ఉంటుంది. నిజానికి ఎందు నిమిత్తము చాలామంది తర్జన భర్జన చేసుకుంటూ ఉంటారు, గుడ్ ఫ్రైడే చేయొచ్చా చేయకూడదా, ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా, ఇటువంటి విషయాలన్నీ కూడా చాలామంది తర్జన భర్జనలు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులు ఆలోచన చేసి ఇదిగో ఈ యొక్క విషయాలను చేయటం అనేటువంటిది మంచిది అని వారు తలంచి మరి సిద్ధపరచినప్పుడు మంచి అనేటువంటి దాన్ని స్వీకరించడంలో ఏ విధమైనటువంటి తప్పు కూడా లేదు. మరి ఈ యొక్క కార్యముల ద్వారా నిజముగా మనకి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదము అనేటువంటిది తీసుకుని వస్తున్నాయనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమలకు వెళ్ళకే ముందు ఆయన అన్యాయపు తీర్పు నొందినటువంటి వాడై కొనుపోబడి ఉన్నాడు. ఆయన ఏ నేరము కూడా ఆయన చేయలేదు. మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం గడిచినటువంటి 4 దినాలు కూడా, మరి యెరూషలేములో ఆయన 4 దినాలు ఉండి ఏ కార్యములైతే ఆయన చేసి ఉన్నాడో మనము ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి సుకుమార్ పట్నాయక్ గారి ద్వారా మనము చక్కగా దేవుని యొక్క వాక్యములో మనము ముందుకు కొనసాగి ఉన్నాం. అయితే మంగళవారం దినములో ప్రత్యేకంగా మనము చూస్తూ ఉంటున్నాం, శాస్త్రులు పరిసయ్యులు సద్దూకయ్యులు ప్రధాన యాజకులు వీరు ఎలాగైనా సరే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పచెప్పడానికి ఏదైనా సరే నేరాన్ని కనిపెట్టాలని వారు ఎంతగానో తీక్షణముగా వారు ప్రయాసపడ్డారు, వారు ప్రయత్నించారు యేసుక్రీస్తు ప్రభువారిని మాటలలో ఎలాగైనా చిక్కులో పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని అలాగూ చిక్కులో పెట్టడం వారికి అసాధ్యం అయిపోయింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అనంతమైనటువంటి జ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన తప్పించుకోవడానికి నిజముగా ఆయన ప్రయత్నము చేయలేదు. అక్కడ తనంతట తానుగానే ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే ప్రాణము పెట్టకపోతే మన జీవితాలకు పరలోక రాజ్యంలో ప్రవేశించేటువంటి అర్హత లేదు. కాబట్టి తనకు తానుగానే
ఆయనకు ఆయనగానే తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చిన్నాడు. అయితే ఆయన మీద అన్యాయమైనటువంటి తీర్పు తీర్చబడి ఉన్నది. అయితే నిన్న రాత్రి మనం అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. గెత్సెమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడిన తర్వాత ఆయనను తీసుకుని పోయి మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైనటువంటి కయప మామయ్య అయినటువంటి అన్న యుద్ధకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. యోహాను సువార్త 18:12-13 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, అంతటా సైనికులు, నేను చదువుతానమ్మా, అంతటా సైనికులు సహస్రాధిపతియు యూదుల పంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. ప్రియమైన దేవుని బిడ్డరా, మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన కయపకు మామ అయినటువంటి అన్న యుద్ధకు తీసుకుని వెళ్ళిపోయారు. అసలు తీర్పు తీర్చడానికి ఏ మాత్రము కూడా అర్హత లేనటువంటి వ్యక్తి దగ్గరికి కూడా ఆయనను తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని బంధించి ఆయనను అక్కడికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. అయితే అక్కడ ఆయనకు కలిగినటువంటి మహాశ్రమ ఏమిటి అని చూస్తే, యోహాను సువార్త 18:32 చూస్తాం. పంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకుడికి ఇలాగూ చెప్పుచున్నావా అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టెను. అక్కడ ఆయనను కొడుతూ ఉంటున్నారు, ఆయనను చెప్పల మీద బాధతూ ఉంటున్నారు, ఆయనను అనేక విధాలుగా దూషిస్తూ ఉంటున్నారు. ఆయనను కూడా ఆయన వదకు తేబడు గొర్రె పిల్లయు, బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రయు మౌనముగా ఉండనట్లు ఆయన నోరు తెరవలేదు. రెండవ తీర్పు ఏమిటంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడైనటువంటి కయప యుద్ధకు తీసుకుని వెళ్తూ ఉంటున్నారు. కయప యుద్ధకు తీసుకుని వెళ్తున్నారు. మత్తయి సువార్త 26:57 మనము చూస్తే, యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యుద్ధకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. రెండవదిగా కయప యుద్ధకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. నిజంగా మనం చూస్తూ ఉంటున్నాము, ఇదంతా మూల బీజం ఏమిటి అంటే వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైనటువంటి అసూయ అనేటువంటిది మనం చూస్తుంటున్నాం. మరి ముఖ్యంగా మనము వారం రోజుల క్రితము మఠలాదివారం అనేటువంటిది మనం ఏ విధముగా మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నామో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ మఠలాదివారపు దినమునే అనేక మంది, అనేక లక్షల మంది ఆయన వెంబడిస్తూ హోసన్నా హోసన్నా, ప్రభు పేరిట వచ్చి రాజు స్తుతించబడును గాక, దావీదు కుమారునికి జయము అని చెప్పి వారు పలుకుతూ ఉంటున్నప్పుడు యెరూషలేము యొక్క నగర వీధులన్నీ కూడా మారుమోగిపోయాయి, గింగులు మన్నాయి. అది చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. అక్కడ ఆయన వారితో చేతులు కలపడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాధినేతగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన రాజ్యము ప్రేమ సామ్రాజ్యము, ఆయన రాజ్యము హృదయములకు పరిశీలన చేసుకునేటువంటి రాజ్యం. అది బాహ్య సంబంధమైనటువంటి రాజ్యము కాదు ఆయనది. అది చూసి వారు అసూయ చేత యేసుని ఎలాగైనా సరే అప్పగించాలని వారు చూస్తున్నారు. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి జరిగినటువంటి శ్రమ ఏంటి అంటే, మత్తయి సువార్త 26:67 అప్పుడు వారు ఆయన మీ ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపు అనేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి మానసికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ ఆయన పడుతూ ఉంటున్నారో ఒకసారి మనం ఊహించాలా. ఆయనను సరే
వరకు తేబడు గొర్రె పిల్లయు వచ్చు కత్రించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు ఆయన నోరు తెరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత ఆయనను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉన్నారు. లూకా సువార్త 23 మొదటి నుండి 5 మరి క్లుప్తంగా నేను ముందుకు వెళుతూ ఉంటున్నాను. లూకా సువార్త 23 మొదటి నుండి 5 అంతట వారందరూ లేచి ఆయనను పిలాతునకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పనియువతనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా, మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన, నీవు అన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుష్యుని యందు ఏ నేరము కనబడలేదనను, అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదునకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా ఆయనను పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. రోమా అధినేతగా ఉంటున్నటువంటి ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళి, ఇదిగో ఆ పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి, పిలాతు అనేక విధాలుగా మనం గతము దినాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. పిలాతు భార్యకి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క దర్శనము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతులను తెలిసినప్పటికీ కూడా పిలాతు తన యొక్క భార్య రాజ్యాధికారానికి లోబడి ఏ మాత్రము కూడా, ఇదిగో దగ్గరికి వచ్చినటువంటి యేసయ్య దగ్గరికి కూడా వారు వచ్చి క్షమాపణ పొంది వారు నిత్య జీవాన్ని పొందలేకపోయి ఉన్నారు. వారికంటే ఆ ఎడమ ఆ కుడివైపునటువంటి దొంగే శ్రేష్ఠుడు అని చెప్పి మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో పిలాతు మనసులో ఉంది కానీ బహిరంగంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఒప్పుకోలేకపోతూ ఉన్నాడు. అలాగనే పిలాతు యొక్క భార్య కూడా ఒప్పుకోలేకపోతూ ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారు బహిరంగ ఆయన రక్షకుడని బహిరంగంగా ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఇష్టమే, కానీ ఆయన్ని నలుగురిలో ఒకరిగానే చూస్తుంటారు తప్ప ఆయన మాత్రమే రక్షకుడు, ఆయన మాత్రమే ప్రాణము పెట్టినటువంటి దేవుడు, ఆయన మాత్రమే నిత్య జీవానికి మార్గము అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే పిలాతు ఇతడు గలిలయుడా అని ఆ ఒక్క చిన్న మాట పట్టుకొని అక్కడ నుండి హేరోదునకు పంపిస్తూ ఉంటున్నాడు. 4వ తీర్పు చూడండి, హేరోదునకు యేసును లాక్కొని వెళ్తున్నారు. అర్ధరాత్రి అసలు తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క సంప్రదాయము లేదు, ఏ కోర్టు కూడా అర్ధరాత్రి పనిచేయదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి అర్ధరాత్రికి రాత్రే మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా తిప్పేస్తూ ఉన్నారు. తెల్లవారకూడదు, తెల్లవారినప్పటికీ ఆయనకి మరణశిక్ష పడిపోవాలా, సిలువ శ్రమ ఆయనకి ఆరంభమైపోవాలా, ఏ విధముగా అయినా సరే ఆయన తప్పించుకోవడానికి వీల్లేదని నియమాలకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా ఆయనను సిలువ వేయటానికి తీసుకుని వెళుతూ ఉంటున్నారు. చూడండి లూకా సువార్త 23:7-12 చూస్తే, హేరోదు యేసుని చూచి మిక్కిలి సంతోషించెను, ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను, ఆయన అతనికి
ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రము తొడిగించి ఫిలాతునకు మళ్ళా పంపెను. అంతకుముందు హేరోదును ఫిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరినొకడు మిత్రులైరి. నాలుగవదిగా హేరోదునకు పంపించడం జరిగింది. హేరోదు యేసుచాడు కానీ సంతోషించాడట. ఎందుకు సంతోషించున్నాడు? ఏదైనా ఒక సూచక క్రియ. ఈ దినాల్లో చాలా మంది సూచక క్రియల కొరకే ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఏమంటే చాలా మంది స్వస్థత కూడికలు అంటే చాలు, పరిగెత్తి పారిపోతూ ఉంటారు. రక్షణ కూడికలు అంటే రారు, కానీ స్వస్థత కూడికలు అంటే మటుకు పరిగెత్తి పారిపోతూ ఉంటారు. చేతులు వేస్తే వెంటనే స్వస్థత వచ్చేసేయాలా, నూనె రాసుకుంటే వెంటనే స్వస్థత వచ్చేయాలా, కచ్చీపులు కట్టుకుంటే వెంటనే స్వస్థత వచ్చేయాలా, ఇదే సంగతుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప యేసయ్య రక్షకుడు అని, ఆయన కొరకు మనం ఈ లోకంలో శ్రమ కలిగినను కూడా జీవించినట్లయితే ఇదిగో చివరికి ఆయన మహా నిత్య జీవమును మనకు అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోతూ ఉంటున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు ప్రభునందుకు ఎందుకు వస్తున్నావు? ఉద్యోగాల కోసమా? వ్యాపారాల కోసమా? ధనము కోసమా? గృహము కోసమా? పిల్లల కోసమా? ఆరోగ్యము కోసమా? మంచిదే, ఇవన్నీ కూడా ప్రభు నీకు దయచేయబోతూ ఉంటున్నాడు, ఇవన్నీ ఇవ్వబోతున్నాడు. కానీ మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును నీవు మొదట వెదకాల. హల్లెలూయా. నీవు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రక్షణ కొరకు వస్తున్నావు. నీ ఆత్మ నీవు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతుంది? ప్రేమటువంటి దేవుని బిడ్డరా, ఇదే దినాన్ని గడిచినటువంటి సంవత్సరము వాట్సాప్ ఆడియో ద్వారా డేవిడ్సన్ చేత వాక్యం నేను చదివించాను, నాకు గుర్తుంది. అయితే ఈ సంవత్సరానికి ఈ దినానికి ప్రియ సహోదరుడు మన మధ్యలో లేడు. ఎక్కడున్నాడు? మాట్లాడరా, దేవుని సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలాగో చెప్పగలవు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యవన ప్రాయములోనే ప్రభుని అంగీకరించి ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాక్షిగా జీవించాడు కాబట్టి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి చెడుతనమును విసర్జించుకొని ఉన్నాడు కాబట్టి ఈరోజు నీవు ఖచ్చితంగా చెప్పగలవు మరి రక్షణ పొందలేనటువంటి వారి సంగతి ఏంటి. వారు కూడా ఈ లోకంలో అనేక మంది మరణించారు, వారు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి ఉన్నారు. నీవు చెప్పగలవు వారు నరకపు పొలిమేరలోకి వెళ్ళిపోయారు అని. నీవు ప్రభునందుకు ఎందుకు వస్తున్నావు? రక్షణ కొరకు వస్తున్నావు. అయ్యా నా జీవితాన్ని పరిశుద్ధపరచండి అని, ఆ నిత్య జీవానికి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండడానికి ప్రభు మనలను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించినాడు. రక్షణ ఉచితమైనటువంటిదే కానీ విలువలేనిది కాదు. హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు. హేరోదు దగ్గర ఇదిగో ఆ శుచిక్రియలు చేయమంటున్నాడు. అనవసరంగా ఆయన శుచిక్రియలు చేయడానికి ఆయనైనా మెజిషియన్ కాదు, ఆయన గారడివాడు కాదు. ఉత్తుపుట్టానే అద్భుత కార్యాలు శుచిక్రియలు చేయడానికి నీవు ఆయన యందు విశ్వసించు. ప్రభువారు చాలాసార్లు చెప్పారు ఆయన స్వస్థపరిచినప్పుడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. నువ్వు విశ్వసించు, నమ్ము ఆయన రక్షకుడని, నమ్ము ఆయన ప్రభువుని, నమ్ము ఆయన పరిశుద్ధుడని, నమ్ము ఆయన ఏకైక దేవుడని నమ్ము. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఏదో మెజీషియన్ లాగా ఇలాగ వచ్చేసి చెయ్యేస్తే అయిపోతే, చీట్ రాసి పంపిస్తే ప్రార్థన చేస్తే అయిపోతే, మళ్ళీ ఎక్కడ కనబడదు, ఇంకా అడ్రస్ కనబడదు, ఇంకా మళ్ళీ ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళు. అనేక మంది గురించి ప్రార్థన చేస్తూనే ఉంటూ ఉన్నాము.
నీవు ప్రభునందు విశ్వసించినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడదురు. ఇప్పుడు హేరోదు దగ్గర నుంచి ఇదిగో హేరోదు మరలా ఎక్కడ పంపిస్తున్నాడట, పిలాతు దగ్గర పంపించేస్తున్నాడు. ఏ నేరం కనబడలేదు అని చెప్పేసి చూడండి, ఇద్దరు శత్రువులు అప్పుడు మిత్రులు అయిపోయారట. ఒక నిరపరాధిని అప్పగించడానికి ఇద్దరు శత్రువులు మిత్రులు అయిపోయారు. మన రాజకీయాలు కూడా దినాల్లో అలాగే ఉన్నాయి. ఎప్పుడు ఎవడు ఎవరితో కలుస్తున్నాడో తెలియదు, ఆ మాటలన్నీ ఏమైపోతున్నాయో తెలియదు, అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు, తగ్గమని కలిసిపోతా ఉన్నారు అంతే. ఇప్పుడు ఫిలాత్ దగ్గరికి మళ్ళా ఐదవ తీర్పుకు పంపిస్తున్నారు. యోహాను సువార్త 19:1-5. అప్పుడు ఫిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి అతని తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము తొడిగించి ఆయన ఎదుగు వచ్చి, ఇంకా పైన చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముందుకు వెళుతున్నాను, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. ఫిలాతు మరలా లోపలికి వచ్చి, ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో నేను ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఫిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఫిలాతు శతవిధాల ప్రయత్నము చేశాడు కానీ ఎక్కడ కూడా అక్కడ వారు మాట వినటం లేదు. వారు ఉవ్వెత్తున లేస్తూ ఉంటున్నారు, వారు కేకలు వేడుతున్నారు. ఒక పక్కన పరబ్బాను విడుదల చేద్దామా, యేసుని విడుదల చేద్దామంటే వారు బందిపోడు దొంగైనటువంటి పరబ్బానే విడుదల చేయండి కానీ యేసుని విడుదల చేయొద్దని మరోవైపు ఇవన్నీ జరిగిన పిమ్మట ఇదిగో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23:23 చూస్తున్నాము. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ సాక్ష్యం లేదు, ఆయన అపరాధి అనే నిరూపణ జరగలేదు, కానీ అక్కడ గెలిచింది ఏంటంటే న్యాయమే గెలిచినో అక్కడ రాయబడలేదు. ఏమని రాయబడింది? కేకలే గెలిచెను, అన్యాయమే గెలిచింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయనను సరే ఆయన వదకు తేబడి గుర్రు పిల్లయు వచ్చు కత్తిరించి వాడి ఎదుట గుర్రయు మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. చూడండి మత్తయి సువార్త 27:27-31. సిలువ వేయుటకు ఆయనను తీసుకుని వెళుతూ ఉంటున్నారు. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చిరి. ఆ వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన మొక్కల్లోని యూదుల ఆయన ఎదుట మొక్కల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సిలువ వేయుటకు ఆయనను తీసుకుని వెళ్ళి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసినటువంటి సంఘటనలు ఆయన సిలువ శ్రమల గురించి ఆలోచన చేస్తే ఆ బరువైనటువంటి సిలువ ఇంచుమించు 150 కేజీలు పైనే అది బరువు ఉంటుందని తేల్చారు. ఇంచుమించు 15 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుగా ఇక సిలువ ఉంటుందని వారు పరిశోధనలో తెలియపరుస్తున్నారు. ఆ బరువైనటువంటి సిలువను ఆయన మోసుకుంటూ ఆ యెరూషలేము మార్గము గుండా ఆయన గొల్గొతగిరికి ప్రయాణం అవుతూ ఉంటున్నారు. నేను చెప్పి ఉన్నాను కదా, సిలువలో కలిగినటువంటి గాయము కేవలము 5 అయితే ఈ సిలువను మోస్తూ ఆయనకు కలిగినటువంటి ఆ భుజము మీద కలిగినటువంటి మరి యొక్క మహాగాయము, ఆయన ఎముక చిట్లిపోయిందంట, ఆయన భుజము ఫ్రాక్చర్ అయిపోయింది.
ఎముక సడలిపోయింది. ఆయనను కూడా ఆయన భరిస్తూ ఉన్నారు, మోస్తూ ఉన్నారు, సహిస్తూ ఉంటున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తు ఎంతట? 5 అడుగులలా? 11 అడుగులలో. అజానుభవుడు ఆయన. ఎంత బరువట ఆయన? 85 కేజీల బరువట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన అందరి కొరకు కూడా ఎన్ని లీటర్ల రక్తము కాచిందట? 6.5 సుమారు 7 లీటర్ల రక్తాన్ని ఆయన ధారపోసినాడు. చివరికి రక్తము నీరు కూడా కలిసి కారింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే మార్గ మధ్యలో మనం అందరము జ్ఞాపకం చేసుకొని ఉన్నాము, కురేనియుడైనటువంటి సీమోను కొన్ని అడుగుల దూరాన్ని ఆ శిలువను మోసి ఉన్నాడు. యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకుంటూ వారు రోదన చేస్తూ ఉంటున్నారు. ఇదిగో ఆయన అంటున్నాడు, వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, తీసుకుని వెళుతూ ఉన్నారు. ఒక గొర్రె పిల్లని ఏ విధంగా లాక్కొని వెళ్తారో అదే విధముగా యేసయ్యను ఆనాడు యోహాను బాప్టిస్మ్ ఇచ్చేటువంటి యోహాను ఏ విధంగా పలికి ఉన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోసినటువంటి దేవుని గొర్రె పిల్ల అని. అలాగనే ఆ గొర్రె పిల్లగా ఆయన లాక్కొని వెళుతున్నారు, తీసుకుని పోబడుతున్నారు. ఆయనను ఆయన నోరు తెరవలేదు. ఏను కూడా ఆయన నోరు తెరవలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాశానికి భూమికి వచ్చిన ఆయన వేలాడదీస్తూ ఉంటున్నారు. ఇదిగో ఈ మార్గంలో ఆయన అనేక సార్లు కింద పడి లేచాడు. ముఖ్యంగా 3 సార్లు బలంగా ఆయన కింద పడినట్టుగా, ఆయన మీద ఆ బరువైనటువంటి సిలువ పడిపోయినట్టుగా చరిత్ర పరిశోధకులు పరిశీలించి తెలియజేస్తూ ఉంటున్నారు. ఇదిగో ఆయన 17 గంటలు నీళ్లు లేక గొంతు ఎండిపోయింది. 17 గంటలు, ఇప్పుడు 3 గంటలు ఇక్కడ కూర్చుంది, అందుకే అపసొప్పాలు పడిపోతూ ఉంటాం కదా. అయ్యో గాలి లేదే, ధూళి లేదే, ఈ చర్చ్లో ఏసీ లేదే, బలలు టేకు బలలు లేవే అని ఎంత కుమిలిపోతూ దిగులు పడిపోతూ ఉంటామో కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి యేసయ్య పడినటువంటి శ్రమలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆయన శరీరం అంతా 1 తక్కువ 39 కొరడాదెబ్బలను లెక్కేసుకుంటాము, కానీ 5480 కొరడాదెబ్బలు గాయాలు, శరీరం అంతా కూడా 5480 గాయాల చేత ఆయన నిండిపోయి ఉన్నది. శరీరం అంతక ఒక మాంసపు ముద్దలాగా మారిపోయింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో 150 బలమైనటువంటి గాయాలు ఆయన శరీరం మీద. ఇదిగో 17 ముళ్ళుతో చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి ముండ్ల కిరీటము ఆ తల మీద దించారు, దాన్ని గుచ్చారు. సరిగ్గా లేదని చెప్పేసి దాన్ని ఒక్కసారి కిందకి నొక్కినప్పుడు ఆ బాధ ఎలాగుంటుందో ఒకసారి మనం ఊహిద్దాం. ఇదిగో 350 మంది సైనికులు దీనికి డ్యూటీ చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని 350 మంది సైనికులు, 50 గుర్రాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వారీ చేసుకుంటూ యేసయ్యను ఆ నగర వీధులలో ఈడ్చుకుంటూ, భక్తుడు ఒకరు అంటాడు కదా, భక్తులాడినారు అంటారు, అలాగూ ఆయనను తన్నుకుంటూ ఆ భాషాను దేశము బలమైనటువంటి వృషభములు, ఎద్దులు, కుక్కలు, సింహపు నోళ్ళు కలిగినటువంటి ఆ పోలికగా ఎలాగైతే దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్నాడో అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభువాన్ని చిత్రవద చేసి ఉన్నారు. భయంకరమైనటువంటి హింసకు గురి చేసి ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో యూదుల క్యాలెండర్ ప్రకారము, ఇదిగో కొంచిత ఏడు క్రీస్తకము 785 నిషాన్ మాసము 15వ దినం అని వారు లెక్కిస్తారు. మన భాషలో ఇదిగో ఏప్రిల్ 7వ తేదీ అని చెప్పి దాన్ని పొందుపరుస్తారు. ఈ మధ్య కాలంలో విన్నాను ఇంచుమించుగా ఈ సంవత్సరం అదే డేట్ అని చెప్పి అంటున్నారు, కానీ యాక్చువల్గా ఏప్రిల్ 7వ తేదీ యూదుల క్యాలెండర్ ప్రకారము లెక్కిస్తే మన భాషలో మన యొక్క పద్ధతిలో చూసుకున్నట్లయితే, అయితే ఇంత గొప్ప మహాశ్రమలు పొందినటువంటి యేసయ్య ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో ఆకాశములకు భూమికి మధ్యన వేలాడుతూ అపరమైనటువంటి శిలువను మోస్తూ 7 సప్త సూక్తులను సర్వమానవాళి కొరకు ఆయన మాట్లాడి ఉన్నారు. ఒక్కొక్క మాట నేను అంటాను, ఒక్కొక్క తోట అనొచ్చేమో, అంటే ఎవరికి తోట అంటే మనకి కాదు, మనకంటే మనకి కూడాను, అంటే రక్షించబడినటువంటి వారికి, పాపపు క్రియలతో ఉన్నటువంటి వారికి ఒక్కొక్క మాట కూడా. భక్తులు రాస్తారు కదా, నలిగి కలిగి నీరగుచు నదిరాని సిలువే నా శరా. ఒక్కొక్క మాట కూడా ఎంత రాతి హృదయమునైనను సరే పిప్పు చేయగలిగినటువంటి ఆ మాటలు, ఏ మానవుడు కూడా ఏ దేవుడు కూడా అటువంటి గుణ లక్షణాలు లేనటువంటి వాడు అని ఆయన పలికినటువంటి 7 మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఆ మాటల కొరకు సిద్ధపడి మన మనసులో ఉన్నటువంటి దీన సేవకులు విశ్వాసులు సహోదరులను బట్టి మనము సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మనసులో ఉన్నటువంటి కృపావతి దేవరాజు గారిని చిన్న ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాను. దయచేసి గమనించండి, మేడ మీద సండే స్కూల్ హాల్లో సిద్ధం చేయబడింది, అక్కడ లైవ్ వస్తుంది, టీవీ ఏర్పాటు చేసాం, అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, ఆడియో కిక్కిరిసిపోయి ఎవరు కూర్చోవద్దు. మేడ మీద కూడా వెళ్ళి అక్కడ ఫ్యాన్లు ఏర్పాటు చేసాము, ఫ్రీగా ఉన్నది. కాబట్టి దయచేసి ఆ పిల్లలైనటువంటి వారు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ మేడ మీదకి వెళ్ళి కూర్చోండి, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చెప్పుటకు సిద్ధపడినటువంటి మీ బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన ప్రభువా,
తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, అభిషేకించండి ప్రభు నాయన, మీ మాటలు చెప్పుటకు నాయన జ్ఞానం అనుగ్రహించి మన అడుగుతున్నాను ప్రభు తండ్రి నాయన. తండ్రి చేరి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. గత నాయన 40 దినములు కూడా ప్రభు ఎంతగానో నాయన మీ వాక్యాల తరుపులను ప్రభు పట్టుకుని మమ్మల్ని ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయోగ్రామ్య అపరాధిని ఎందుకు పనికి వల్ల నన్ను ప్రభా నాయన అయినప్పటికీ తండ్రి మీ కృపను బట్టి మీ దయను బట్టి ప్రభా ఈ సమయాన్ని నడిపించినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి నాయన, ఆదరించే అంత వరకు మీరు నడిపించమని దయప్రదంగా మీరే కల్పించి మీరే నాయన ఆత్మజీవించి తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును నిజ రక్షకుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా మరి ప్రార్థించినటువంటి కృపావతి ఆంటి గారి ప్రభు పేరు వందనాలు. మరి ఈ సమయంలో అందరము కూడా ఒకసారి లేచి నిలబడి 623వ కీర్తన సిలువే నా శరణాయను అనేటువంటి పాటని పల్లవి మొదటి చరణము చివరి చరణం పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. సిలువే నా శరణాయను చేయబడినటువంటి వారు దేవుని యొక్క సందేశాలను ఇవ్వబోతూ ఉంటున్నారు. మరి ఒక్కొక్క మాట 15 నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టం, సుమారు గంట పడుతుంది, గంట పైన ఎంతైనా ధ్యానం చేయొచ్చు కానీ మరి సమయాన్ని బట్టి
మరి 15 నిమిషాలు మరి ప్రియ దేవుని బిడ్డలకు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఆ ప్రతి ఒక్కరూ కూడా మరి సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినాలని మనవి చేస్తున్నాను. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుండగా మన వివేకీతల పాటల పుస్తకం ఉన్నటువంటి ఆహా మహాత్మ హాస్యారణ్య 636 అలాగనే ఈ పాంప్లెట్లో కూడా పాట ఉంది. ఆ కిందన 7 మాటలు కిందన ఆ పాట ఉంది. దయచేసి చరణము వెంబడి చరణము మాట తర్వాత రావాలని మనవి చేస్తున్నాను. ఈ మాటలో ప్రియ దైవ సేవకులు రెవరెండ్ ఐ దేవప్రసాద్ గారిని చర్చ్ రిలేషన్ మేనేజర్ ఫీబా ఇండియా వారు ముందుకొచ్చి మాట్లాడాలని మనవి చేస్తూ ఉంటున్నాం.